విజయనగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాము. మన బాబు జగజీవన్ రామ్ ఆశయాలన్నీ కూడా మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా అందరం పాటించాలని కోరుతున్నాను. నూట 12వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని మరి ఆయన ఆశయ సాధనలో అందరూ కూడా మహానుభావుడు ఎన్నో వివక్షలకు గురై సమాజంలో అణగదొక్కబడి తన సొంత కాళ్ళతోటి కష్టపడి పైకొచ్చి ఎన్నో పదవుల్ని అలంకరించినటువంటి మహానుభావుడికి అతని ఆశయాలు సాధించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను. బడుగు బలహీన వర్గాల నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారి 112వ జయంతి సందర్భంగా ఆ మానీయునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దాదాపుగా 8 పర్యాయాలు పార్లమెంటుకి ఎన్నికైన ఏకైక వ్యక్తిగా, అదేవిధంగా భారతదేశ ఉప ప్రధానిగా ఆయన సేవలు ఎన్నో చేశారు. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను సక్రమంగా అమలు చేయడానికి పార్లమెంట్లో ఉండి అన్ని విధాలుగా దళితుల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి ఆ చట్టాలను సక్రమంగా అమలు చేయడానికి కృషి చేసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. ఈరోజు కార్మిక చట్టాలు 8 గంటల పనిదినాలు నడుస్తున్నాయంటే ఆయన చేసిన కృషి వల్లనే అది సాధ్యమైంది. కాబట్టి అదేవిధంగా ఈరోజు బాబు జగజీవన్ రావు గారి జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలు మరవలేనివి. ఈరోజు అంటరాని కులంలో పుట్టి ఈరోజు జాతి కోసం చిన్ననాటి నుండి ఎన్నో అవమానాలు భరించినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. స్కూల్కి వెడితే అక్కడ అంటరాని వారికి ఒక నీళ్ళ కుండ పక్కన పెట్టి అవమానపరిస్తే ఆనాడే ఆ కుండను పలగొట్టి సాంఘిక సమానత్వం కోసం పోరాటం చేసినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రామ్ గారు. కాబట్టి ఆయనకు మనం నిజమైన నివాళి అర్పించడం అంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయే దిశగా, ఆయన సాధించినటువంటి చట్టాలను సక్రమంగా అమలు అయ్యే దిశగా మనమందరం పోరాటం చేసినాడే, ఆ అమలు అయినాడే ఖచ్చితంగా ఆయనకు నిజమైన ఘన నివాళి అర్పించినట్లని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై తెలంగాణ. జయంతి సందర్భంగా 20వ అంబేద్కర్ జాతర జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ చౌరస్తాలో ఆయనకు ఘనమైన నివాళిని అర్పించడం జరిగింది. ఆయన ఈ దేశానికి చేసినటువంటి సేవలు ఒక దళితులకే కాదు అందరికి కూడా మరి ఒక మచ్చలేనటువంటి నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు. ఒక్క రూపాయి కూడా అవినీతి లేనటువంటి భారతదేశ పాలనలో మరి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగి దాదాపు ఒక 50 సంవత్సరాల వరకు కూడా ఈ దేశానికి సేవలు అందించిన మహానీయుణ్ణి ఈరోజు మరి అంబేద్కర్ 20వ అంబేద్కర్ జాతర ద్వారా ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగినది. సింగిరెడ్డి పరమేశ్వర మాదిగ, 20వ అంబేద్కర్ జాతర నిర్వహణ కమిటీ అధ్యక్షులు. ప్రధానంగా బాబు జగజీవన్ రాము భారతదేశ ఉప ప్రధాని, మరి ఆయన మొట్టమొదటిగా పిన్న వయసులోనే స్వాతంత్రం కోసము మరి ప్రత్యేకంగా కూడా జైలుకి వెళ్ళిన చరిత్ర ఉన్నది. మొట్టమొదటి 27 ఏళ్ల వయసు కాలంలో శాసనసభ్యులు బీహార్లో శాసనసభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత దళితుల రిజర్వేషన్ల కోసం ప్రత్యేకంగా కూడా పార్లమెంట్లో చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ద్వారా అందరూ కూడా విద్యా ఉద్యోగ సంక్షేమ రంగంలో రిజర్వేషన్లు 10 ఏళ్ల వరకు పొడిగిస్తూ ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందే వరకు కూడా ఉండాలని చెప్పి బాబు జగజీవన్ రావు చెప్పడం జరిగింది. అదేవిధంగా దళిత చట్టాలైనా కూడా ప్రత్యేకమైన 17 ఆర్టికల్ కూడా తేవడానికి ఎన్ని కష్టాలైనా కూడా తీసుకురావడం జరిగింది. దళిత వైతాళికుడుగా మనం బాబు జగజీవన్ గుర్తించుకొని ఈరోజు 20వ అంబేద్కర్ జాతర సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మార్పులు చేస్తున్న పోలీది కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకొని సమాజం ఏ రకంగా ఉండాలనో, ఏ రకంగా కలగనమో, ఆ రకంగా జగజీవన్ కన్న కళ్ళు కూడా సహకారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సమాజం సమూల మార్పు చేయడానికి ఈరోజు కంకణం కట్టుకున్నాం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ప్రధానంగా ఈరోజు జగజీవన్ గారి అనుచరులు కానీ, షేబులసులు కానీ, ఆయన ఆశయాలు సిద్ధించే వాళ్ళు కానీ, ఆశయాలు నమ్మే వాళ్ళు కానీ, ఆయన రచనలు చదివిన వాళ్ళంతా కూడా ఈరోజు కంకణ కట్టుకుని భాజపాకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అనుకూలంగా పనిచేయాల్సిందిగా కోరుకుంటున్నాం.
బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా నా తరపున, మా కాంగ్రెస్ కుటుంబం తరపున దేశవాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు జగజీవన్ రామ్ గారు చూపినటువంటి బాటలో నడవాల్సిన ఆవశ్యకత ఉంది. జగజీవన్ రామ్ గారు ఏ మంచి మార్గం అయితే మనకు చూపించినారో ఆ మార్గం పొంటి నడవాల్సిన బాధ్యత దేశానికి, దేశ ప్రజలందరికీ ఉంది. వారు చూపిన బాటనే కాంగ్రెస్ ఈరోజు, కాంగ్రెస్ సిద్ధాంతాలు వారు చూపినటువంటి బాటకు అనుగుణంగా కాంగ్రెస్ సిద్ధాంతాలు ఉన్నాయి. వారు చూపినటువంటి బాటకి విరుద్ధంగా, వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కానీ, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కానీ ఇవాళ ఉన్నాయి. ఇవాళ నేను దేశ ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. జగజీవన్ రామ్ గారి ఆత్మ శాంతించాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోవాలి. జగజీవన్ రామ్ గారికి మనం నిజమైన నివాళులు అర్పించాలంటే దళిత బహుజన వర్గాలకు వ్యతిరేకంగా ఉంటూ వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ దళితులపై దాడులను ప్రోత్సహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ బాబు జగజీవన్ రామ్ అభిమానులందరినీ కూడా నేను కోరడం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ ఓటమే లక్ష్యంగా మనందరం కూడా ముందుకెళ్లాలని. అప్పుడే భారతదేశంలో సమూల మార్పులు ఏర్పడి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా సమానమనే భావన భారతీయ జనతా పార్టీ ఇతర ప్రభుత్వం ఏర్పాటైనప్పుడే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడే వస్తుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కోరుకునేది ఒకటే, సమాజంలో మార్పు అవసరం ఉంది. ఎందుకంటే దళిత కుటుంబంలో పుట్టిన జగజీవన్ సమరవేది పార్లమెంట్లో సుదీర్ఘ అనుభవంతో ఉండి కోరుకున్న దేశంలో దళిత వర్గాలు అందరూ కూడా అగ్రవర్ణాల కుటలో బలి పశువు అయినాయి. ఈరోజు చెప్పేది ఒకటే, దేశంలో అందరూ కూడా మనుషులే కాబట్టి దళితులకు కూడా సమాన గౌరవం ఇచ్చి వాళ్ళ మీద ఈ దాడులను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. నిజమైన నివాళి అర్పించాలంటే వాళ్ళకు పూలదండలతో కాదు, ఈ మాటలతో కాదు, కానీ చేతలతో ఈ దళిత వర్గాలు అందరూ కూడా కలిసి, అగ్రవర్ణాలు కూడా అందరూ కూడా కలిసి ఈరోజు దేశంలో మార్పు తేవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆయన నిజమైన నివాళి అర్పిస్తారని చెప్పి కోరుకుంటూ వాళ్ళకు వాళ్ళకు మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా మా దళిత బహుజన నాయకుల ఆధ్వర్యంలో మా మన్న శ్రీనివాస్ రెడ్డి గారు, నటరాజు గారు, మా చలపతిరావు గారు, మా పెద్దలందరూ ఈరోజు నర్సింహ గారు, మా పెద్దలు డాక్టర్ చంద్రశేఖర్ సార్ గారు అందరి ఘనమైనటువంటి వాళ్ళు ఈరోజు అర్పించడం జరిగింది. వారికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా కూడా ఈ భారతదేశంలో ఇంకా అక్కడక్కడ అంతరానితనము, దళితులపై దాడులు, అత్యాచారాలు, పేదరికము, ఇంకా అనేక రకాల మనం కన్నా చూస్తూ ఉన్నాం. మరి ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా అనుకున్నది సాధించలేకపోవడానికి కారణం ఏంటో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో కరెంటు లేని రాష్ట్రాలు ఉన్నాయి, ఈ దేశంలో తాగునీరు లేని రాష్ట్రాలు ఉన్నాయి, 10 రోజులకు 15 రోజులకు నేను వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ భారత భూభాగం పైన అత్యధిక వర్షపాతం 10 సంవత్సరం పడుతుంది, దానిలో 25-30% ఉపయోగించుకున్నా సాగునీరు తాగునీరు వచ్చేది, కానీ పరిపాలించిన పాలకులు దృష్టి పెట్టలేదు. కరెంటు ఉత్పత్తి చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, విస్తారమైన భూమి ఉంది, గాలి ఉంది, బొగ్గు ఉంది, నీళ్లు ఉన్నాయి, కానీ ఇప్పటికి కూడా కరెంటు లేని రాష్ట్రాలు 10 గంటలు 11 గంటలు రాష్ట్రాలు కరెంటు రాష్ట్రాలు ఉన్నాయి. కనుక ఈరోజు ప్రతి ఒక్కరం కూడా పేదరిక నిర్మూలనకు కృతజ్ఞతలు బిగించాలి. ఎవరైనా దళితులపై దాడులు కానీ, అత్యాచారాలు కానీ, అవమానాలు కానీ జరిగినా అందరూ స్పందించాలి. మనుషులంతా ఒకటే, ఈ మానవ జాతి మనగడకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రతి పేదవానికి కూడా తాగునీరు ఇవ్వాలని చెప్పి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చి, ప్రతి పేద కుటుంబానికి పెళ్లిళ్లకు ఇబ్బందులు పడుతున్నారని పెళ్లిళ్ళకి డబ్బు ఇచ్చి, మరి ప్రతి పేద కుటుంబంలో డబ్బులు సరిపోక ముసలి వాళ్ళ అవస్థలు పడుతున్నారని, సరిపోయిన కడపిండ 3 గుంటలు అన్నం తినేటట్టు ఇచ్చి కరెంట్ ఇచ్చి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇంకా చాలా చేసేది ఉంది. మనకు సాగునీరు, తాగునీరు ఇట్లా సాగునీరు చాలా అవసరం. ఖచ్చితంగా సాగునీరు వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న జాతులన్నీ కూడా బతికిపోతాయి. చెరువు నిండినప్పుడే ఈ చిన్న చిన్న జాతులన్నీ కూడా మంచిగుంటాయి. కనుక దాని అభివృద్ధి గురించి మేమంతగా పాటుపడతాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా ఘనంగా నిర్వహించుకొని ఈ జాతులకు పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం. థ్యాంక్ యూ.
బాబు జగజ్జన రామ్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ అందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు. మరియు గడిచిన ప్రభుత్వాలు మన మహబూబ్ నగర్ గురించి కానీ దేశాన్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను ఉపాయాసాలు పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వము అన్ని విధాలుగా అందరికీ అందుబాటులో ఉండి అన్ని రకాలుగా పథకాలను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నది. ఈ విషయాలు డెవలప్మెంట్ విషయాలు మనకు అందరికీ తెలుసు. ఖచ్చితంగా మన మహబూబ్ నగర్ విషయంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందు ముందు కూడా చాలా జరుగుతాయని ధన్యవాదాలు తెలుపుతున్నాను.